స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈసారి బాక్సాఫీస్ పోటీలో నిలిచిన సినిమాల్లో మిస్టర్ బచ్చన్ ఒకటి టీజర్ ట్రైలర్లో రవితేజ మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా కనిపించడం పాటల్లో భాగ్యశ్రీ అందచందాలు ఆకట్టుకోవడంతో ప్రేక్షకుల్లో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి శంకర్ రీమేక్ చేస్తున్నాడంటే ఎంతలా మార్పులు చేర్పులు చేసి ఉంటాడో చెప్పాల్సిన పని లేదు రీమేక్ శంకర్ చేతిలో పడిందంటే దాని స్వరూపమే మారిపోతుంది సో తనకిష్టమైన రవితేజతో శంకర్ ఈ సినిమా చేశారు ఈ సినిమా ఈరోజు విడుదలైంది మరి ఈ సినిమా ఎలా ఆకట్టుకుందో చూద్దాం స్టోరీ చూసినట్లయితే దమ్ము ధైర్యం నిజాయితీ కలిగిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ బచ్చన్ నమ్మిన విలువల కోసం అవసరమైతే దేశ ప్రధాని మాటకైనా ఎదురు చెప్పేందుకు వెనుకాడ్డు అతను ఓసారి అవినీతి పరుడైన ఓ పొగాకు వ్యాపారిపై రైడ్ చేసి పెద్ద మొత్తంలో నల్లదానాన్ని పట్టుకుంటాడు కానీ పై అధికారులు బచ్చన్ని ఉద్యోగం నుంచి తీసేస్తారు దీంతో సొంత ఊరైన కోటిపల్లికి వెళ్ళి ఒక ఆర్కెస్ట్రా ట్రూప్ పెట్టుకుంటాడు అక్కడే జిక్కి ఈ భాగ్యశ్రీని తొలిచూపులోనే మనసు పారేసుకుంటాడు మొదట్లో అతని ప్రేమను అడ్డు ఆమె తర్వాత తన మంచితనాన్ని చూసి ఆమె కూడా మనసిస్తుంది వీళ్ళ ప్రేమను పెద్దలు అంగీకారంతో అనుకుంటున్న సమయంలో బచ్చన్ కు మళ్ళీ ఉద్యోగంలో చేరమని ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఒక ఫోన్ వస్తుంది దీంతో ఓవైపు పెళ్లి సెట్ అయినా తన డ్యూటీలో భాగంగా ఎంపీ ముత్యం జగ్గయ్య సో బాబు ఇంట్లో రైడ్ చేయాల్సి వస్తుంది ఆ జగ్గయ్య ఎవరు తన అరాచకాలతో మొత్తం వ్యవస్థనే భయపెట్టి తన గుప్పిట్లో పెట్టుకున్న అతన్ని బచ్చన్ ఎలా ఎదుర్కొన్నాడు అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అతని ఇంటిపై తను ఎలా రైడ్ చేశాడు ఈ క్రమంలో ఎదురైన సవాలు ఏంటి బచ్చన్ జిక్కీల పెళ్లి సుఖాంతమైందా లేదా అనేదే మిగిలిన స్టోరీ దేశ చరిత్రలోనే ఆదాయ పన్ను శాఖ చేసిన ఒక అతిపెద్ద రైడ్ ని ఆధారంగా చేసుకుని హిందీలో రైడ్ ని రూపొందించిన విషయం తెలిసిందే మనకి సో హరీష్ ఈ కథనే తీసుకుని తనైన్ శైల్లో మార్పులు చేశారు స్టోరీలో ముఖ్యంగా రవితేజకు తగ్గట్టు ఈ స్టోరీని మార్చారు రవితేజ మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ జోడించి సరికొత్తగా దీన్ని తెరపై చూపించే ప్రయత్నం చేస్తారు హరీష్ ప్రేక్షకులకు కావాల్సినంత మాస్ యాక్షన్ ఫైట్ ఎలిమెంట్స్ అన్ని ఇందులో ఉన్నాయి హీరో సినిమా మొదలవగానే ఒక అదిరిపోయే ఇంట్రడక్షన్ ఫైట్ తో మీదకు వస్తాడు మిస్టర్ బచ్చన్ పేరు వెనక ఉన్న కథని ఆ క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసిన విధానం అయితే బాగా అలరిస్తాయి ఇక బచ్చన్ సస్పెండ్ అయ్యి కోటిపల్లికి చేరడంతో కథ మళ్ళీ రొమాంటిక్ కోణంలోకి వెళ్తుంది దొరబాబుగా కమెడియన్ సత్యా చేసే అలరి ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతుంది సో సినిమాలో అతను కూడా ఒక మెయిన్ అని చెప్పుకోవాలి ఇంటర్వెల్ సీన్ అయితే అదరగొట్టారు జగవతిబాబు బాబు నటన ఆయన యాక్షన్ బాగుంది ఫస్ట్ హాఫ్ అయితే చాలా అందంగా తీశారు సెకండ్ హాఫ్ కొన్ని విషయాల్లో సన్నగిలిందనే చెప్పాలి ఇక సిద్ధు జనరల్ గడ్డ యాక్షన్ సీక్వెన్స్ కథకి కాస్త ఊపును తీసుకువచ్చింది సత్య కామెడీ ఫస్ట్ హాఫ్లో ఒక సినిమాకి ఆయువు చెప్పుకోవాలి అలాగే బర్ణి సచిన్ కేడ్కర్ గౌతమి అన్నపూర్ణమ్మ వీరి పాత్రలన్నీ బాగున్నాయి సిద్ధు జనుల గడ్డ తెరపై కనిపించింది చాలా కొంచెం సేపే సో ఆ ఎపిసోడ్ అయితే బాగా అలరిస్తుంది ఒక పాటలో అయితే దేవిశ్రీ ప్రసాద్ కూడా బాగా అలరించారు సో ఇక హీరోయిన్ ట్రాక్ అయితే సినిమాకి హైలైట్ అయింది భాగ్యశ్రీ అందాలు మాత్రం బాగా చూపించారు కుర్రాళ్లకు భాగ్యశ్రీ ఇట్టే ఎక్కేసేలా ఉంది తెరపై పాటలను కూడా అద్భుతంగా పిక్చరైజ్ చేయించారు ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కూడా నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి సో బాగానే ఖర్చు పెట్టారనేది తెలుస్తుంది సినిమాకి పెద్ద ఎసెట్గా గా స్టోరీ అలాగే రవితేజ అనే చెప్పుకోవాలి రవితేజ నటన అయితే సినిమాకి హైలైట్ సో రవితేజ ఈ సినిమానైతే అద్భుతంగా ముందుకు తీసుకువెళ్లారని చెప్పాలి రవితేజ నటన కానీ యాక్షన్ కానీ సినిమాకి మరింత పెద్ద అసెట్స్ అయ్యాయి ఇటు మాస్ ఆడియన్స్ క్లాస్ ఆడియన్స్ కి ఈ సినిమా బాగా నచ్చుతోంది సో పాజిటివ్ టాక్ తోనే వెళ్తోంది ఈ సినిమా థియేటర్లో మిస్టర్ బచ్చన్ సినిమా అద్భుతమైన టాక్ తో వెళుతోంది ఇక తొలి రోజు ఈ సినిమాకి వసూళ్లు సుమారు పన్నెండు కోట్ల రూపాయల వరకు వచ్చే అవకాశం ఉన్నట్టు యానలిస్టులు భావిస్తున్నారు ఇక ఓవర్సీస్ మార్కెట్లో సుమారు లక్ష యాభై వేల డాలర్ల వరకు తీసుకువచ్చే అవకాశం ఉందంటున్నారు యానలిస్టులు యొక్క ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి